LG డ్యూయల్ కూల్ విత్ డ్యూయల్ ఇన్వర్టర్. డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్న మోడల్స్ ఏంటంటే ఎల్జీ. ఎల్జీలోనే డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ ఓల్డ్ మోడల్స్, 5-in-1. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ 2022 మోడల్లో ఈ మోడల్ వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే ఇంబిల్ వైఫై వస్తుంది, 6-in-1 కన్వర్టబుల్ వస్తుంది. ఇది 1.5 టన్ ఏసీ. స్టార్ రేటింగ్ చూడండి ఫస్ట్. 5-star రేటెడ్ ఏసీ, 1.5 టన్ మోడల్. కెపాసిటీ వాట్స్, పవర్ యూనిట్స్ పర్ యానం సేమ్ మనకి 2022 మోడల్లో. ఏంటంటే 6-in-1 కన్వర్టబుల్, 5 ఇయర్స్ 1 PCB వస్తుంది. ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి వస్తుంది. 6-in-1 కన్వర్టబుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక మోడ్. నార్మల్గా ఏంటంటే 40%, 60%, 80%, 100%, 110% కింద చేసుకోవచ్చు. ఏఐ పెట్టినప్పుడు ఆటో సెన్సింగ్ చేసుకొని మనకి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఏసీ, దాని ఓన్గా చేస్తూ ఉంటుంది. అండ్ 100% కాపర్ ట్యూబ్స్ ఉంటాయి. 4-way స్వింగ్ వస్తుంది. 6-in-1 కన్వర్టబుల్ వస్తుంది. యాంటీ కొరోజన్ బ్లాక్. ఇది వచ్చేసి అవుట్డోర్ అండ్ ఇండోర్ పైన, అవుట్డోర్ మీద ఎక్కువ యూజ్ అవుతుంది, ఫిన్స్ పైన, ఇండోర్లో ఉన్న ఫిన్స్ పైన, వీటి పైన. అండ్ నెక్స్ట్ అంబియంట్ డిశ్చార్జ్ కండెన్సర్స్ సెన్సార్స్ వస్తాయి. ఏంటంటే దీంట్లో కూడా మనకి స్మార్ట్ డయాగ్నసిస్ అని చెప్పేసి ఉంటుంది ఏసీలో. ఏసీలో స్మార్ట్ డయాగ్నసిస్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనకి డివైస్ని దాని దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటారు, ఇక్కడ పెట్టాలి. పెడితే మనకి థింక్యూ యాప్లో నుంచి తెలుస్తుంది, ఇక్కడ నుంచి కొన్ని వైబ్రేషన్ సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్ని బట్టి మేజర్ ప్రాబ్లం అయితే టెక్నీషియన్ విజిట్ చేస్తాడు, నార్మల్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ గ్యాస్ లీకేజింగ్ ఏదైనా ఉన్నప్పుడు మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఏసీలో డిస్ప్లే వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ ఏసీ రిమోట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది 4-in-1 కన్వర్టబుల్ది, 6-in-1 కన్వర్టబుల్ రిమోట్. ఇది న్యూ రిమోట్, న్యూ మోడల్ది. ఈ మోడల్ రిమోట్ ఇది, ఆన్ చేసుకోవచ్చు. 6-in-1 కన్వర్టబుల్లోకి వెళ్ళినప్పుడు చూడండి మీరు, 80%, 60%, 40% ఏసీ. ఆ ఏసీ అనేది ఏఐ మోడ్. నెక్స్ట్ టెంపరేచర్స్ అప్ మన ఇష్టం చేసుకోవచ్చు, ఇవి మనం తక్కువ చేసుకోవచ్చు. లీస్ట్ వచ్చేసి 16 ఉంటుంది, హైయెస్ట్ వచ్చేసి 30 వరకు ఉంటుంది. లైట్ ఎల్ఈడి డిస్ప్లే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఏసీలో. మోడ్స్ అనేది కామన్, ఇంకా స్వింగింగ్ మోడ్ అనేది, ఫ్యాన్ మోడ్, ఫ్యాన్ స్పీడ్, స్వింగ్స్, స్లీప్, ఫంక్షన్స్, టైమర్స్, ఇవన్నీ కామన్. ఏసీలో చూసుకుంటే డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే బిఫోర్ మనకి ఓన్లీ సింగిల్ నాబ్ వస్తుండే. సింగిల్ నాబ్ రావడం వల్ల ఏంటంటే మీకు చూపిస్తాయి ఇక్కడ ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. సింగిల్ రోటరీ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇట్లా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీలో 2 నాబ్స్ వస్తాయి. దానివల్ల సౌండ్ వైబ్రేషన్స్ కంప్లీట్గా లో ఉంటాయి. ఏసీని మీరు అలెక్సా డివైస్తో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఏఐ డివైస్ ఏదైనా యాక్సెస్ చేయవచ్చు. ఈజీ రిమూవబుల్ డస్ట్ ఫిల్టర్స్ వస్తాయి మనకి దీంట్లో. స్వింగింగ్ ప్రాసెస్ మాత్రం చాలా కూల్, రిలాక్స్డ్ ఉంటుంది. అండ్ సౌండ్ డెసిబుల్స్ కంప్లీట్గా లో ఉంటాయి ఎల్జీలో. ఈ మోడల్ సెట్ 2022లో. ఏంటంటే ఎల్జీలో 6-in-1 కన్వర్టబుల్ అనేది ఇంకా దేంట్లో లేదు, అది ఏఐ త్రూ బెస్ట్ మోడల్స్ ఇది కూడా. అండ్ దీంట్లో 1 టన్, 1.5 టన్ కామన్. దీంట్లో 1.5 టన్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్లో వస్తుంది. ఇది 4-in-1 కన్వర్టబుల్లో వస్తుంది కాంపాక్ట్ సైజ్లో. ఏంటంటే 1.5 టన్ వేసి 1 టన్ అంతనే వస్తుంది ఎల్జీలో కాంపాక్ట్ సైజ్. ఇవన్నీ 1 టన్స్, ఈ పైన 1.5 టన్, అయినా 1 టన్ సైజ్లోనే వస్తుంది. బ్లోవర్ చిన్న ఉంటుంది, అది ఒక డిసడ్వాంటేజ్. దాన్ని బట్టేసి మీరు కొనుక్కోండి, పర్చేజ్ చేసుకోండి. మోడల్ వైజ్గా మాత్రం ఇప్పుడు ఈ మోడల్ సెట్ ప్రైజింగ్ అరౌండ్ 48 ఆ రేంజ్లో వస్తుంది బెస్ట్ మోడల్.